Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ కేబినెట్ మీటింగ్ మరోసారి వాయిదా. అసలు కారణాలు ఇవేనా? ఏపీ కేబినెట్ సమావేశాలకి ముహూర్తం కుదరడం లేదు. దీంతో ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. గురువారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. మే 4వ తేదీన సచివాలయంలోని 1వ బ్లాక్ కేబినెట్ మీటింగ్ హాల్లో సమావేశం జరుగుతుందని సీఎంఓ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ కేబినెట్ మీటింగ్ వాయిదా పడడం ఇది 2వ సారి. తొలుత ఈ నెల 22న మంత్రిమండలి సమావేశం ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత సమావేశాన్ని ఈ నెల 29కి వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. అయితే సమావేశం వాయిదా పడడానికి కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. చివరి నిమిషంలో కేబినెట్ సమావేశం వాయిదా పడడం చర్చనీయాంశమవుతోంది. సచివాలయంలో కరోనా కేసుల కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత మీటింగ్ సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉంటుందన్న ప్రచారం కూడా జరిగింది. చివరికి సెక్రటరియట్లోనే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సమావేశం వాయిదా పడడానికి కారణాలు ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులపై మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకే కేబినెట్ వాయిదా పడిందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే కరోనా కట్టడి, లాక్డౌన్ ఆంక్షలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం, వ్యాక్సిన్ డోసుల లభ్యత, కరోనా చికిత్సా సౌకర్యాలు, ఆక్సిజన్ లభ్యత లాంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.